హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలు అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రశ్నలు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్ట్లు, అదేవిధంగా 10 గ్రాండ్ టెస్ట్లు అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. ఇంకా దాంతోపాటుగా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఇంకా అదే కాకుండా గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. అవి కాకుండా ఇంకా సబ్జెక్ట్ వైజ్గా ఇండివిజువల్గా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్ సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది. అండ్ కరెంట్ అఫేర్స్ PDF కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించి అర్థమెటిక్ సంబంధించిన ఫుల్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకా సబ్జెక్ట్ వైజ్గా ఇండివిజువల్గా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని వీటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్లు ఉంటాయి, రాసిన తర్వాత నస్తే కోర్స్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సింగరేణిలో కొలుల భర్తీ ఎప్పుడు అంటూ ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో 558 పోస్టుల రిక్రూట్మెంట్కు జనవరిలో నిర్ణయం, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న మేనేజ్మెంట్, 4 జిల్లాల నిరుద్యోగులకు 90% ఉద్యోగాలు, 5 నెలలుగా కోల్డ్ బెల్ట్ యువత ఎదురుచూపు అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సింగరేణి సంస్థలో కొత్త జాబ్స్ నోటిఫికేషన్ల కోసం సో కోల్డ్ బెల్ట్ ఏరియా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. సో మెడికల్ ఇన్వాలిడేషన్ కార్మిక కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న సింగరేణి సంస్థ ఖాళీ పోస్టుల రిక్రూట్మెంట్ పట్టించుకోవడం లేదని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 558 పోస్టుల భర్తీ చేస్తామని మురిపించినటువంటి మేనేజ్మెంట్ 5 నెలలు అవుతున్నా నోటిఫికేషన్ ప్రకటించలేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానిలో ఉన్నటువంటి పోస్టుల వివరాలు కూడా ఇచ్చారు, ప్రకటించినటువంటి పోస్టులు ఇవి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఫిట్టర్ ట్రైనింగ్కి సంబంధించి 114 పోస్టులు అయితే ఉన్నాయంట. మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి 79 అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి 66 వేకెన్సీస్, ఇక్కడ వెల్డర్ ట్రైనింగ్కి సంబంధించి 43 వేకెన్సీస్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ 30 వేకెన్సీస్, అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించి 30 వేకెన్సీ అని చెప్పేసి ఇట్లా టోటల్గా ఇక్కడ మనకు 500 వేకెన్సీ సంబంధించినటువంటి లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ సో నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్లయితే మనకు గ్రూప్ 1కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ డే టిప్స్ అని చెప్పేసి మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో జూన్ 11న మనకు TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంది. సో ఈ నెల 4న అంటే నిన్నటి నుంచి మనకు వీటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ కూడా మనకు అందుబాటులోకి అయితే రావడం జరిగింది. సో గత ఏడాది అక్టోబర్లో జరిగినటువంటి ప్రిలిమ్స్కు 286,051 మంది అయితే హాజరయ్యారంట. సో అభ్యర్థులు ఒత్తిడిని దూరం పెట్టాలన్న నిపుణులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దానికి సంబంధించిన కొన్ని టిప్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో రివిజన్ ప్రధానంగా అంటే ఇక్కడ చూడవచ్చు. సో ముఖ్యంగా మీరు ఏదైతే చదివారో దాన్ని ఈ టైంలో రివిజన్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ రావచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దాంతోపాటుగా ఎక్కువగా ప్రాక్టీస్ బిట్ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ జరిగింది. అండ్ అదేవిధంగా పరీక్షకు ముందు రోజు అండ్ అదేవిధంగా పరీక్ష హాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఇచ్చారు. ఎవరైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయబోతున్న అభ్యర్థులు ఉంటారో సాక్షి న్యూస్ పేపర్లో ఒకసారి ఆర్టికల్ డౌన్లోడ్ చేసుకుని చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మన గ్రూప్ 1కి సంబంధించి మరొక అప్డేట్ చూడవచ్చు. సో లీకేజీకి నిరసనగా గ్రూప్ 1 హాల్ టికెట్ కాల్చివేత అంటే ఇక్కడ చూడవచ్చు. భృతి ఇవ్వాలని దళిత నిరుద్యోగి విన్నపం. సో గత ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, సో ప్రస్తుతం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగానైనా ఈ హామీని సర్కారు నిలబెట్టుకోవాలని ఓ దళిత నిరుద్యోగి కోరారు. సో అదేవిధంగా TSPSC పేపర్ లీకేజ్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని ఆరోపిస్తూ ఈ నెల 11న తాను రాయనున్నటువంటి గ్రూప్ 1 పరీక్ష తాలూకు హాల్ టికెట్ను కాల్చివేశాడని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ పొందవచ్చు. సేమ్ ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి మరొక అప్డేట్ చూసినట్లయితే లీకేజీ దోషులు ఎవరో తేలకుండానే గ్రూప్ 1 పరీక్షల, సో పరిణామాలకు కేసీఆర్ఏ బాధ్యత, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో నిరుద్యోగుల పట్ల కేసీఆర్ ప్రభుత్వం TSPSC బాధ్యత రహితంగా వ్యవహరిస్తుందని BSP రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సో గ్రూప్ 1 లీకేజీ అసలు దోషులు ఎవరో తేలకుండానే మొండిగా పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పేసి ఇక్కడ విమర్శించాడు. సో అదేవిధంగా నిరుద్యోగులు నిరాశతో ఉన్నటువంటి ఈ సమయంలో పరీక్షా కేంద్రాల్లో జరిగేటువంటి పరిణామాలకు కేసీఆర్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ చేస్తున్నట్లు సో గ్రూప్ 1కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు గ్రూప్ 1 హాల్ టికెట్ కాల్చివేత అని చెప్పేసి సో ఇక్కడ దిశా న్యూస్ పేపర్లో సేమ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు గ్రూప్ 1 ప్రిలిమరీకి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు రాష్ట్రంలో 503 గ్రూప్ 1 సర్వీస్ ఉద్యోగాల భర్తీకి నెల 11న నిర్వహించినటువంటి ప్రిలిమరీ పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తామని చెప్పేసి TSPSC అయితే స్పష్టం చేసింది. సో ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్న అభ్యర్థులు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ దగ్గర మీరు ఉండే విధంగా అయితే చూసుకోండి.
ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు గ్రామీణ బ్యాంకుల్లో 8612 ఉద్యోగాలకు సంబంధించి మనకు ఐబీపీఎస్ రీసెంట్గా అయితే నోటిఫికేషన్ జారీ చేసింది. దానికి సంబంధించి ఇక్కడ మరొకసారి మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దీనిలో మనకు ఆఫీస్ అసిస్టెంట్ కావచ్చు, ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించిన ఉద్యోగాలు, ఇట్లా చాలా మంచి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసి వీటికి అప్లై చేసుకోవడం ట్రై టైం చేయండి. సో దీనికి సంబంధించి మనకు మన తెలంగాణలో ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి అండ్ మనకి ఎగ్జామ్ కూడా తెలుగులో ఉంటుంది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక విషయం తెలియదు మనకి ఆంధ్రజ్యోతి దిక్సూచిలో కరెంట్ అఫేర్స్కి సంబంధించి ఇక్కడ గురుకులకు సంబంధించినటువంటి ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో జనరల్ స్టడీస్కు కరెంట్ అఫేర్స్ ఇరుసు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా కరెంట్ అఫేర్స్ చదవాలండి అనేటువంటి దాంతో ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఇంకా అదే కాకుండా ఇక్కడ మనకు సో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా చూడవచ్చు. దాంతోపాటుగా మనకు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ప్రాథమిక హక్కులపైన కూడా ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో వీలైతే ఒకసారి దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే మనకు సో ముఖ్యంగా భారతదేశంలో పట్టణ స్థానిక స్వపరిపాలన అభివృద్ధి క్రమం అనేది ఏ విధంగా ఉంది, ముఖ్యంగా భారత రాజ్యాంగం రాజకీయ పరిణామాలని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు ఒక బిట్ బ్యాంక్ కూడా ఇచ్చారు, జనరల్ స్టడీస్ బయాలజీకి సంబంధించినటువంటి బిట్ బ్యాంక్ కూడా ఉంది. సో వీటిని కూడా ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా చూడండి, చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ అయితే కలిపి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే పర్యావరణంలో తెలంగాణ ఫస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ జరగవచ్చు. సో అటవీ విస్తీర్ణం పెరుగుదల కావచ్చు, మున్సిపల్ వ్యర్థాల సూచికల్లో తెలంగాణ అగ్రస్థానం. సో వినియోగంలో లేనటువంటి జలవనరుల శాతం, కాలుష్య నది తీరాల మార్పిడిలో వెనుకబాటు. సో ఇక్కడ చూసినట్లయితే అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రానికే టాప్ స్కోరు. సో సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్మెంటల్ నివేదిక వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే రావడం జరిగింది. సో పర్యావరణ పరిరక్షణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే టాప్గా నిలిచింది. సో అటవీ విస్తీర్ణం కావచ్చు, పచ్చదనం పెంపుతో పాటు మున్సిపల్ వ్యర్థాల నిర్వహణలో అగ్రస్థానంలో నిల్వగా, సో వినియోగంలో లేనటువంటి జలవనరుల శాతం కావచ్చు, భూగర్భ జలాల నదుల కాలుష్యం వంటి అంశాలు వెనుకబడింది. అయితే అన్ని అంశాలను కనుక మనం కలిపి చూస్తే ఓవరాల్గా దేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రమే టాప్ స్కోర్గా సాధించింది. సో తాజాగా మనకు సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్మెంటల్ విడుదల చేసినటువంటి స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంటల్ 2023 ఇన్ ఫిగర్స్ అనేటువంటి ఈ నివేదిక ఈ వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే సో ఎక్కువ పాయింట్లు తెలంగాణకి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో వివిధ అంశాలకు సంబంధించి రాష్ట్రాలకు మొత్తంగా 10 పాయింట్లు కేటాయిస్తే దానిలో తెలంగాణకు ఇక్కడ 7.213 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. సో తర్వాత స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కనుక చూసినట్లయితే మనకు గుజరాత్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది, థర్డ్ గోవా, ఫోర్త్ మహారాష్ట్ర, తర్వాత హర్యానా రాష్ట్రాలు అయితే ఉన్నాయి. సో ఇవి ఫస్ట్ 5 రాష్ట్రాలు అనమాట. సో మొదటి స్థానంలో మన తెలంగాణ ఉంది కనుక చాలా ఇంపార్టెంట్, ఈ సర్వే పేరు గుర్తుంచుకోండి. దీనిలో తెలంగాణ యొక్క స్థానం అండ్ వరుసగా 3 స్టేట్స్ ఏంటి, సో తెలంగాణ ఫస్ట్, తర్వాత గుజరాత్, తర్వాత గోవా అని చెప్పేసి గుర్తుంచుకోండి. దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే రాజస్థాన్ అతి తక్కువగా మనకు 2.757 పాయింట్లతో అట్టడుగున 29వ స్థానంలో అయితే మనకు రాజస్థాన్ నిలిచింది. దాని తర్వాత నాగాలాండ్ అంటే కింది నుంచి కనుక చూసినట్లయితే సో రాజస్థాన్ అనేది లీస్ట్ ప్లేస్లో ఉంది. ఇక తక్కువ పాయింట్లతో అట్టడుగున నిలిచినటువంటి 10 రాష్ట్రాల్లో 6 ఈశాన్య రాష్ట్రాలు ఉండడం ఇక్కడ గమనార్హం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఎక్కువ మనం చూసినట్లయితే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి చాలా తక్కువ పాయింట్స్, ఇక్కడ 6 రాష్ట్రాలు తక్కువ పాయింట్స్ పొందినాయని చెప్పేసి ఇక్కడ మనకి ఈ సర్వే అయితే చెప్తుంది. ఇక నెక్స్ట్ దానికి సంబంధించి మరొక న్యూస్ పేపర్లు కూడా ఇచ్చారు, పర్యావరణంలో తెలంగాణకు అగ్రస్థానం అని చెప్పేసి సేమ్ అప్డేట్ మరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు 146 ఏళ్ల టెస్ట్ చరిత్రలో స్ట్రోక్స్ అరుదైనటువంటి రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్ట్రోక్స్ 146 ఏళ్ల టెస్ట్ చరిత్రలో అరుదైనటువంటి రికార్డు అందుకున్నాడు. ఒక టెస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్ లేదా కీపింగ్ చేయని తొలి సారథిగా స్ట్రోక్స్ నిలిచాడు. సో ఐర్లాండ్తో జరిగినటువంటి ఏకైక టెస్ట్లో ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అయితే సాధించిన విషయం తెలిసిందే. సో మ్యాచ్ 3 రోజుల పాటు సాగినా స్ట్రోక్స్ బ్యాటింగ్ కానీ బౌలింగ్ చేయలేదు. సో 2 ఇన్నింగ్స్లో కనీసం 1 ఓవర్ కూడా బౌల్ చేయకపోవడం విశేషమని చెప్పేసి చూడవచ్చు. సో ఈ విధంగా ఒక కెప్టెన్ ఉండడం అనేది సో 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే ఫస్ట్ టైం అనమాట. సో పేరు గుర్తుంచుకోండి. సో ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి బెన్ స్ట్రోక్స్ ఏ దేశానికి సంబంధించిన క్రికెటర్ అని చెప్పేసి చూడవచ్చు. సో ఇంగ్లాండ్కి సంబంధించిన క్రికెటర్. సో ఈ రికార్డును కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే మల్లిక్ హీనా భారత్ ప్రీతులకు స్వర్ణాలు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఆసియా అండర్20 అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఇండియా అథ్లెట్లు సత్తా చాటారు. సో తొలి రోజే 2 గోల్డ్ ఓ బ్రాంజ్ మెడల్తో మెరిశారంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇది ఎక్కడ జరుగుతుందంటే మనకు కొరియాలో జరుగుతున్నటువంటి ఈ ఆసియా అండర్20 అథ్లెటిక్ ఛాంపియన్లో. సో తొలి రోజే భారత్ అయితే ఇక్కడ 3 పథకాలు గెలుచుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు.
సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు ఇక్కడ మనకు వెర్స్టాప్ ఎందే స్పానిష్ గ్రాండ్ ఫ్రీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో రెడ్ బుల్ స్టార్ డ్రైవర్ అయినటువంటి మ్యాక్స్ వెర్స్టాప్ ఎందే ఏడాది మరొక టైటిల్ని గెలుచుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఏదైతే స్పానిష్ గ్రాండ్ ఫ్రీ ఫార్ములా వన్ రేస్లో విజేతగా అయితే నిలడం జరిగింది. సో క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే, సో స్పానిష్ గ్రాండ్ ఫ్రీ ఫార్ములా వన్ విజేత ఎవరని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ వెర్స్టాప్ ఎందే అని చెప్పేసి గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇటువంటి కూడా మనకు నేరుగా అడుగుతాడు. సో నెక్స్ట్ ఇక్కడ భారత్కు 2 స్వర్ణాలను చూడవచ్చు, ఆసియా అండర్ 20 అథ్లెటిక్స్. ఆల్రెడీ మనం దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూసాం. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినైతే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో అదేవిధంగా మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి, దానిలో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. నిన్న గ్రూప్ 4 సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ చూసి ఇంక ఇతర ఆర్టికల్స్ కూడా షేర్ చేస్తున్నాను. సో కంపల్సరీ మీరు SJ ట్యూటోరియల్ అఫీషియల్ అని చెప్పేసి మన గ్రూప్ నేమ్ అయితే ఉంటుంది, సో దీనిలో జాయిన్ కాండి. నేను క్రింద ఇచ్చినటువంటి లింక్ కనుక మీకు ఓపెన్ కాకుంటే, మీరు మీ యొక్క టెలిగ్రామ్లో సెర్చ్ బార్లో SJ ట్యూటోరియల్స్ అఫీషియల్ అని కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా గ్రీన్ కలర్తో ఉన్నటువంటి ఒక గ్రూప్ అయితే కనబడుతుంది. సో దాంట్లో జాయిన్ కాండి. దాదాపుగా 16,000 ప్లస్ మెంబర్స్ అయితే మన గ్రూప్లో ఉన్నారు. దానిలో మీకు యూస్ఫుల్ ఆర్టికల్స్ అయితే షేర్ చేస్తున్నాను. దాంతోపాటుగా మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో దీనిలో మీకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే, సో ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. అదే కాకుండా గ్రూప్ 4కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఫ్రీ టెస్ట్లు ఉంటాయి, రాసిన తర్వాత మీకు నస్తే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్రతి ఒక్కరితో డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.